नमस्ते वेलकम टू 99 इक अपडेट्स चूस्ते रैतुलकु न्यायं जरिगेंदुकु एंतवरकैना पोराटं चेस्तामनि जनसेन अधिनेत पवन कल्याण अन्नारु। कृष्णा जिल्लालो निवर् तुफान प्रभावित प्रांतंलो पर्यटिंचिन पवन रैतुल समस्यलु अडिगि तेलुसुकुन्नारु। कंकिपाडु मीदुगा गुडिवाडु चेरुकुन्न पवन अक्कड निर्वहिंचिन भारी ర్యాలీలో పాల్గొన్నారు। గుడివాడకు వచ్చే రహదారులు అద్వానంగా ఉన్నాయని కొత్త రోడ్లు నిర్మించాలంటూ స్థానిక నేతలను నిలదీయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు। కన్నీళ్ళ కరగవా మేము రామా రోడ్ల మీదకి రైతు మేము కన్నీరు అండగా నిలబడవా మీరు అన్న మాటలకు మేము భయపడతామా మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం నేను రోడ్ల మీదకి వచ్చి నేను కూర్చో ఒకటే గుర్తుపెట్టుకోండి నేను భయపడే వ్యక్తిని కాదు పవన్ కళ్యాణ్ భయపడ్డ రోడ్ల మీదకి మేము రావడానికి మాకే సరదా కాదు వచ్చి ప్రజా జీవనాన్ని స్తంభింప చేయటం లేదంటే రెవెన్యూ వ్యవస్థకు పోలీస్ అధికారులు ఇబ్బంది చేయటం మా ఆలోచన విధానం కాదు। అరే ఇన్ని లక్షల మంది రైతులు 80 లక్షల పైచిలకు రైతాంగం ఉన్న రాష్ట్రం ఇది 40% ఆదాయం ఇచ్చే వ్యాపారానికి ఆధారపడ్డ రైతాంగం ఇది వాళ్ళకి మీరు అండగా నిలబడలేనప్పుడు మీరు ఎందుకు 151 ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజా ప్రతినిధులు ఉన్నారు మీరు రైతు కన్నీరు చూడాలి మీరు ఎందుకు మీరు ब्लू लाइट कार्लू तिगटा मुझे पोली सेक्यूरी प्रजाप्रतिनिधुते राजकीय मे चाल पद्धति माटाड़ता राष्ट्र सुभिक्ष को जनसेन पार्टी पेट दयचे अंदर दृष्टि में पेटी ओटमे इवगा अंदर भयपड़ पार पार का ओटमे को पट्टा निबड़ता निबड़ता రాజకీయం ఒకరి సొత్తు కాదు ఒక కుటుంబం సొత్తు కాదు ఒక కులం సొత్తు అంతకంటే కాదు మర్చిపోవాలి కులం కేవలం రాజకీయం ఒక కులానికి రెండు కులాలకు మూడు కులాలకంటే కుదరదు అన్ని కులాలకు అన్ని మతాలకు బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము అందరూ బాగుండాలి ఈ రోజున రైతాంగంలో దాదాపు 30-70% మంది కౌలు రైతులు భూమి హక్కు లేని వాళ్ళకి వాళ్ళ ఈ రోజు నష్టపోతుంటే వాళ్ళని మాట్లాడే వ్యక్తులు లేరు వాళ్ళ గురించి అడిగే వ్యక్తులు లేరు గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఉన్నారు వారు కౌలు రైతుని ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు నానా యాతన పడుతున్నా ఉన్నారు మరి గ్రామ వాలంటీర్లు పెట్టి మీరు చేసిన ప్రయోజనం ఏంటి మీరు సాధించింది ఏమిటి ఏదైనా మాట్లాడదాం అంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు నన్ను తిడతా ఉంటారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పేరేంట మాయన ఏంటి దాని పేరు నానియా అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మ ఏదో ఒక నాని శతకు ఏ నానో నాకు అర్థం కావట్లా గుర్తుకోలేదు శతకోటి లింగాల్లో బోడి లింగం అనేక మంది నానీలు ఇంకో నాని ఎవరైతే మనకేంటి శతకోటి నానీల్లో ఒక నానైన నాని గారికి మీ సీఎం సాబ్కి చెప్పండి మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడు అని చెప్పండి మీరు రైతుకి
వచ్చి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మేము అడిగిన 35,000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా? లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 35,000 విడుదల చేయకపోతే మట్టుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని, మా జనసేన, మా కార్యకర్త అసెంబ్లీని ముట్టడిస్తాం. మీరు కనుక 35,000 రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీకి మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం, అసెంబ్లీని ముట్టడుద్దాం. మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం, మాకు ఆ భయాలు లేవు, బాధ్యతగా ఉంటాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు కన్నీరు తుడవండి. ఉదాహరణకి ప్రధానమంత్రి గారే ఉన్నారు, నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఈ రోజున రైతులకి దాదాపు 9 కోట్ల మంది రైతులకి 18,000 కోట్లు ప్రతి రైతులో, ప్రతి రైతు అకౌంట్కి 2,000 రూపాయల అకౌంట్లో పడిపోయింది రెండు మూడు రోజుల క్రితం. అలాంటిది మీరు ఎంత ఇవ్వబోతున్నారు? కనీసం 15 మంది చచ్చిపోయారు రైతు, 15 మంది రైతులు చచ్చిపోయారు. కనీసం వాళ్ళకి మీరు ఇచ్చేది 7 లక్షల. ఒకవైపున మీరు వైజాగ్లో ఆ పాలిమీర్స్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగితే 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు, దానికి కనీసం మీరు ఇంకొంచెం కనీసం అంత తక్కువ ఎందుకు ఇచ్చారు మీరు 7 లక్షలు? ఇంకొంచెం పెద్ద మనసుతో ఇవ్వచ్చు కదా. మీరు దోచేయడానికి ఇసుకలు ఉన్నాయి, మీరు దోచేసుకోవడానికి మైనింగ్లు ఉన్నాయి, మీరు అన్ని రకాలుగా దోచేస్తున్నప్పుడు మధ్య మాఫియా మీద మీ డబ్బులు వస్తూ ఉన్నాయి. మేము అడుగుతుంది ఒకటే, 10,000 రూపాయలు ఇవ్వడానికి మీకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు. మన సీఎం సాహెబ్ జగన్ రెడ్డి గారు చెప్పారు, మాకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు, మేము మద్యం మీద మద్యం నిషేధిస్తామని చెప్పి ఈ రోజున 17,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఒక్క సంవత్సరం వదులుకోండి. మీ ఆదాయం మద్యం మీద 17,500 రూపాయలు ఒకసారి వదులుకొని 10,000 రూపాయలు చొప్పున 17 లక్షల ఎకరాలకు నష్టం వచ్చిన రైతుకు మీరు అండగా నిలబడినని చెప్తే కూడా దానికి కూడా స్పందన లేదు. ఎందుకు రోడ్ల మీదకి రావు? ఎందుకు రోడ్ల మీద వస్తామే రోడ్ల మీదకి? అది మీరు రాజకీయం అనుకుంటే రాజకీయమే అనుకోండి, కానీ మేము రాజు రైతుల పక్షాన నిలబడతాం, వాళ్ళ కన్నీళ్ళని తుడుస్తాం, వారి కుటుంబాలకి మేము అండగా ఉంటాం. దయచేసి అది మర్చిపోకండి. మీరు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టుకుంటే వైజాగ్ వస్తాం, పులివెందులకు పెట్టుకుంటే పులివెందులకు కూడా వస్తాం. మాకు వెనక సంకోచించే వ్యక్తులం కాదు మేము. మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి అసెంబ్లీ సమావేశాలు? వైజాగ్ విజయవాడ పులివెందుల రెడీ, మీరు సై అంటే మేము సయే. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, జగన్ రెడ్డి గారికి చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగానే తీసుకొని అక్కడ ఇప్పటికీ 58 లక్షల రైతులకి దాదాపు 17,500 కోట్లు ఇచ్చారు. మరి ఇక్కడ మనకి 84 లక్షల మంది రైతులు పైసలకు, కానీ వాళ్ళు ఇచ్చింది 40 లక్షల మందికే. అది కూడా ఇప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఇంకా అది కూడా ఇవ్వలేదు, ఈ రోజుకి విడుదల చేయలేదు. అందుకే మేము వచ్చాం ఈ రోజున. కలెక్టరేట్గా కలెక్టర్ గారికి ఇస్తాం, చాలా పద్ధతిగా మాట్లాడతాం. మీ అందరిని ఒకటే కోరుకుంటా ఉన్నాను, దయచేసి మీరు సంసిద్ధంగా ఉండండి. మేము 151 మంది సభ్యులున్న ప్రజాప్రతినిధులు ఉన్న వైసీపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడో లేదో తెలియని జనసేన పార్టీ గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారు, ప్రజల వైపు ఎవరు పోరాడుతున్నారు? మీరు మాట్లాడితే ఎన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ఎంత అసంబద్ధంగా పరిపాలిస్తున్నారు, ఇవన్నీ తెలియక కాదు మాకు. కానీ చాలా సమయం ఉంది, మీకు సమయం ఇస్తున్నా సరిదిద్దుకోవడానికి. మీరు చేసిన తప్పులు ఇవన్నీ ఇంత పద్ధతిగా ఉంటే కూడా మీరు మా మీద విమర్శలు చేయడం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. సీఎం సాబ్కి చెప్తా ఉన్నాం, జగన్ రెడ్డి గారికి ముందు 10,000 రూపాయలు విడుదల చేయండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మీరు 35,000 రూపాయలు విడుదల చేయకపోతే మీరు అసెంబ్లీ ముట్టడికి సిద్ధం కండి. అక్కడ గొడవలు అవుతాయా ఏమవుతాయా అవన్నీ మీ పద్ధతి మీరు చూసుకోండి. మేము రైతులందరినీ తీసుకొస్తాం, రాష్ట్ర నలుమూల నుంచి రైతాంగాన్ని అందరినీ తీసుకొస్తాం. యువత నిరుద్యోగం, నిరుద్యోగంతో ఉన్న యువతంతా ఒకసారి కదిలి రండి అసెంబ్లీకి మాట్లాడదాం. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు, ఎందుకు అభివృద్ధి రాదు, ఎన్ని తేల్చుకుందాం. ఎందుకంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటాం.
మంచిగా మర్యాదగా అయ్యా సీఎం గారు పెద్దలు బాబు గారు అంటే మాట అంటలేదు ఏం చేస్తామా అప్పుడు రోడ్ల మీదకి రావా అసెంబ్లీలు ముట్టడి చేయవా చేస్తాం బలంగా చేస్తాం అందుకని సంసిద్ధంగా ఉండండి రైతులు కన్నీరు తుడుద్దాం ఎందుకంటే మనకి రైతు అన్నం పెట్టే రైతు ఏడిస్తే అది మనకి క్షేమం కాదు మన ఎవరికి కూడా అందుకని జనసేన రైతు కోసం ఉంది రైతు కన్నీరు తుడుస్తుంది ఈ 84 లక్షల మంది రైతులకి వారి కుటుంబాలకు మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ అసలు మీకు నష్టపోయారు కదా కనీసం వచ్చే పంటకి విత్తనాలు ఇచ్చారని అడిగాం మీరు కనుక్కున్నారా ఎవరైనా రైతుని విత్తనాలు ఇచ్చారని కనుక్కోండి విత్తనాలు ఇవ్వాల కొని వాలిపోయిన పంటని కొన్నారా అంటే కొనలా మరి దేనికి 151 మంది ప్రజాప్రతినిధులను దేనికి వాళ్ళ కార్లు తిరగడానిక వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకోవడానిక వాళ్ళు ఇసుకని దోచేయడానిక మధ్య మీద డబ్బులు సంపాదించడానిక ఏదో మైనింగ్ అడ్డగోలుగా దోచేయడానిక ఇందుగా మీరు అధికారం కట్టబెట్టింది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి మీకోసం నిలబడే జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది మాట్లాడితే ఉంటారు సినిమాలు అంటే సినిమాలు చేసుకుంటా మరి రాజకీయం చేస్తున్నాం సినిమాలు చేస్తాం మరి రాజకీయం చేస్తున్నామంట అవునా వీళ్ళందరూ చేసేవ వీళ్ళంతా చేస్తుంది అంటే జగన్ రెడ్డి గారికి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు మైనింగ్ లేదు పేపర్లు లేవు పాప ఏమీ లేవు 1000 కోట్లు లేవు ఉన్న ప్రజాప్రతిని అందరూ సాక్షాత్ గాంధీ మహాత్ములు అందరూ ఎవరి దగ్గర పాపం కేవలం కద్దరు పంచి కట్టుకొని For more updates, please subscribe 99TV Telugu.